నమస్తే సార్. నమస్తే సార్. వాస్తుతో పాటు కొన్ని సందర్భాల్లో ఇంటి కలర్స్ కూడా మ్యాటర్ అవుతూ ఉంటాయి. బ్రైట్ కలర్స్ మంచిది అని కొంతమంది అంటారు, డార్క్ కలర్స్, లైట్ కలర్స్, ఇట్లా ఒక్కొక్క కలర్స్ మంచివి అని చెప్తూ ఉంటారు. మరి నిజంగానే వాస్తురీత్యా మనం చూసుకున్నట్టయితే మన వాస్తుకు తగ్గట్టు కలర్స్ ఉంటాయా, లేకపోతే వాస్తు ఎలా ఉన్నప్పటికీ కలర్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాస్తుకి కలర్స్కి సంబంధం అంటే పెద్దగా సంబంధం లేదమ్మా, కానీ సంబంధం ఉందని కొంతమంది చెప్తున్నారు. వాస్తవంగా కలర్స్ ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సింది మన వాస్తుకేనమ్మా. వాస్తుపరంగా ఇల్లు వాస్తుకు తగ్గట్టుగా అనుగుణంగా కట్టుకుంటే అంతా బాగుంటుంది. అయితే వాస్తుకు అనుగుణంగా కట్టుకున్న తర్వాత కూడా కొంతమంది ఇటీవల కాలంలో మనం చూసినప్పుడు కొంచెం ఈ సబ్జెక్ట్ మీద డీప్గా వెళితే చాలా డార్క్ కలర్స్ ఉపయోగిస్తున్నారు. డార్క్ కలర్స్ ఎప్పుడైనా సరే మనకి చాలా ప్రమాదం, అంటే మైండ్ ఫ్రెష్గా ఉండనివ్వదమ్మా. డార్క్ కలర్స్ ఎప్పుడైనా సరే మీరు చూడండి, లైట్ కలర్స్ ఉన్నప్పుడు మనకి మనసు తేలిగ్గా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. లైట్ కలర్స్ ఏదైనా మనం ఒక ఆడిటోరియంకి వెళ్ళాం లేదా ఫంక్షన్కి అక్కడికి వెళ్ళాం, డార్క్ కలర్ అంటే ఏంటో అంత గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. అలా కాకుండా మీరు మన ఇంటి హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ లైట్ కలర్స్, మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చమ్మా. గ్రీన్ కలర్ మంచిది, స్కై కలర్, ముఖ్యంగా స్కై కలర్ చాలా మంచిదమ్మా. స్కై కలర్ అంటే మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఆకాశంలో చూసినప్పుడు మనకి ఎంత రిలాక్సేషన్ అయితే ఉంటుందో అంత రిలాక్స్ కలుగుద్దమ్మా. అయితే ఇప్పుడు కూడా డార్క్ అనేది అంటే థిక్ రాకుండా వీలైనంత వరకు లైట్ కలర్సే మనం ప్రిఫర్ చేసుకోవాలన్నా. అంటే వీళ్ళు మన ఎలివేషన్ కోసం డార్క్ కలర్స్ వేసేసి అది కూడా నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుద్దమ్మా. డార్క్ కలర్స్ ఉంటుంది కదా, లైట్ కలర్స్ ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా కలకలాడుతూ ఉంటుందమ్మా. మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి, మీరు చూస్తే అంటే వాస్తు మీరు తెలియకపోయినా కూడా కలర్స్ చూడగానే బాగుందని అనిపిస్తుంది సరే. అట్లా డార్క్ కలర్స్ లేకుండా లైట్ కలర్స్ ఉన్నప్పుడే మనకు బాగుంది అన్న ఫీలింగ్ కలుగుద్దమ్మా. ఎప్పుడైతే డార్క్ కలర్స్ వచ్చినాయో ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుద్దమ్మా. అంటే ఆ డార్క్ కలర్స్ ఉండటం వల్ల మానసిక వికాసం ఉండదమ్మా. వాళ్ళు కూడా డార్క్ కలర్లో ఆ బెడ్రూమ్లో ఉన్నప్పుడు లేకపోతే హాల్లో ఉన్నప్పుడు లేకపోతే పిల్లలు చదువుకున్న రూమ్లో ఇట్లాంటివి ఉన్నప్పుడు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరమ్మా. అట్లా దాని గురించి కొంచెం డీప్గా ఆలోచిస్తే కనుక నేను 2-3 కేసులు ఇట్లాంటివి చూశానమ్మా. అసలు వాస్తులో లోపం ఏం లేదు, కానీ పిల్లలు చదువులో చేయాలని కూడా ఉన్నారు. అట్లానే వాళ్ళు ఏమన్నా అని ఇబ్బంది పడుతున్నారా ఏంటంటే పిల్లలు ఆరోగ్యకరంగా ఉన్నారు, అంతా బాగుంది, అందరు పిల్లలని ఆడుకుంటున్నారు, పాడుతున్నారు, చదువు మాత్రం ఎక్కట్లేదమ్మా. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, మేము అంతా వాస్తు ప్రకారం కట్టించాం, పిల్లలు మాత్రం అసలు చదవట్లేదండి, కనీసం పాస్ మార్కులు రావట్లేదు. ఒకళ్ళగా ఇద్దరు పిల్లలు అమ్మ, ఇద్దరు మగపిల్లలే, ఇద్దరు మగపిల్లి అసలు చదవట్లేదండి, అల్లరండి విపరీతం అని చెప్పి ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు. నేను అంతా చెక్ చేశానమ్మా, ఇల్లంతా చూసిన నాకెక్కడ వాస్తు లోపం కనపడలా, అంత బాగుంది. మరి ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, వాస్తు లోపం ఏం లేదు. నేను చెప్పాను వాస్తు లోపం ఏం లేదండి, అంతా మీ ఇల్లు బాగుందండి. కాదండి, ఎక్కడో ప్రాబ్లం ఉంది, మాకు తెలియట్లేదు, ప్రాబ్లం అయితే ఉంది అన్నారు. నేను అంటే బయటికి కనపడిన సెప్టిక్ ట్యాంకులు కానీ ఇట్లాంటి విషయాలన్నీ కొంచెం డీప్గా సబ్జెక్ట్ అనాలిసిస్ చేస్తానమ్మా. అలా చేసిన తర్వాత కూడా నాకేమి ఈ వాస్తు లోపాలు కనపడలే, అంతా బాగుంది. డిగ్రీస్ పరంగా చూసినా 10 degrees బిలో ఉంది. అంటే వీళ్ళంతా వాస్తుపరంగా బాగుండి, డిగ్రీస్ 20-30 ఉంటే సహజంగానే దాంట్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఇది 10 degrees బిలో ఉంది, పిల్లలు ఇల్లంతా వాస్తుగా బాగుంది, మంచి తల్లిదండ్రులు, పిల్లలు కూడా మంచి స్కూల్లో చదువుతున్నారు, కానీ ఎందుకు వాళ్ళు చదువులో రాణించలేకపోతున్నారు అనేది, వాళ్ళ స్టడీ టేబుల్ మంచి డిగ్రీస్లో పెడదామని చెప్పి 0 degrees పెడితే మంచి స్టడీ టేబుల్ బాగుంటుందమ్మా, అది నేను సెట్ చేద్దామని చెప్పి పిల్లల బెడ్రూమ్ చూపించమన్నానమ్మా. లోపలికి వెళ్ళి పిల్లల బెడ్రూమ్ చూడగానే పూర్తిగా డార్క్ కలర్స్ అమ్మా. ఆ డార్క్ కలర్స్ కూడా అసలు నాకే ఆ 2 నిమిషాలు ఆ ఇంట్లో ఆ రూమ్లోకి వెళ్ళగానే ఏదో కనిపించిందమ్మా. అంటే అంత అంటే కలర్స్ మీద కలర్స్ మన మీద అంత ప్రభావం చూపిస్తాయి. అలాంటి కలర్స్లో ఒక 2 మినిట్స్ నేనే ఉండలేనప్పుడు పిల్లలు అలాంటి కలర్స్లో ఆ చదువు మీద కానీ ఇంకో దాని మీద ధ్యాస పెట్టలేరమ్మా. వాళ్ళు ఇక రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడి మార్కులు రావట్లేదని ఇంట్లో తిట్టి టీచర్స్ తిట్టి అట్లా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, తప్పితే వాళ్ళకి మానసిక వికాసం కలగట్లేదు. ఇమీడియట్గా నేను అది చూడగానే చెప్పాను, ఇది స్కై కలర్ మీరు ఇమీడియట్గా ఒక 3 డేస్లో కంప్లీట్ చేసేయండి, మీరు కలర్స్ వేయటం లేట్ అవుద్దంటే వాల్పేపర్ అయినా అంటించండి తీసుకొచ్చి, అది వాల్పేపర్ అంటే మీకు ఒక గంటలో అయిపోద్ది, తీసుకొచ్చి అట్లా అంటించండి. దీని తర్వాత ఒక 3 మంత్స్ మీరు టెస్ట్ చేయండి పిల్లల చదువు ఎట్లా ఉందండి. అంటే అమ్మా అసలు ఆటోమేటిక్గా వాళ్ళు చేశారమ్మా ఇమీడియట్గా, అంటే పిల్లల చదువు ఇంపార్టెంట్ కాబట్టి ఇమీడియట్గా నా మాట మీద నమ్మకంతో చేశారు.
చేసామండి. తర్వాత నాకు చేసిన తర్వాత ఒక వారం తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పారు, ఓకే అండి మంచిది చూడండి ఒక మూడు నెలలు మీరు అబ్జర్వ్ చేయండి అసలు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది ఏంటన్నది, లేకపోతే అప్పుడు ఇంకేం చేయాలి ఇప్పుడు ఆలోచిద్దామని చెప్పాను. అసలు ఊహించిన విధంగా మూడు నాలుగు నెలల్లో అమ్మ వాళ్ళ మార్కులు విపరీతంగా అంటే వాళ్ళ ఆశించిన స్థాయిలో వచ్చేసినాయి అమ్మ, అంటే 60-70% రీచ్ అయిపోయారు. అంటే ఏమండి మీ ఇల్లంతా వాస్తు ప్రకారం కొంచెం మంచి వాళ్ళకి చూపించి కట్టించామండి, మరి ఈ కలసలో ఎంత ఉంటుంది ఇలా ఇంత ప్రమాదం ఉంటుందనే విషయం మాకు తెలియదు అని వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తే నేను అంటే కలసలో కూడా ఇంత ఉంటుందా అని నాకు కూడా ఒక రకంగా అంటే నేను ఎంతసేపు నా దృష్టి వాస్తు మీదే ఉంటుంది, కలస మీద నేను పెద్దగా దృష్టి పెట్టలేదమ్మా. వాస్తు అంత బాగుంది మరి ఎందుకు ప్రాబ్లం ఉందనేది నేను అప్పుడు ఆలోచిస్తే నాకు ఈ కలస మీద కొంచెం అనిపించింది. కలస్ చేంజ్ చేసిన తర్వాత మంచి దీనిలోకి వచ్చారు మళ్ళీ. సరే మనం కలర్స్ విషయంలో తీసుకుంటే కనుక ఎలాంటి కలర్స్ని ప్రిఫర్ చేయొచ్చు అంటారు మరి? ముఖ్యంగా లైట్ బ్లూ ఉండాలమ్మ, లైట్ బ్లూ నెంబర్ వన్ అంటే మాత్రం స్కై కలర్ అమ్మ. మీరు సాయంత్రం పూట మీరు బయట ఇంట్లో బయట ఉన్నప్పుడో లేకపోతే పైన ఉన్నప్పుడు ఓపెన్ స్పేస్కి వెళ్ళి అట్లా ఆకాశంలో చూస్తే మీరు ఏదన్నా ఒక ఆలోచనతో అంటే ఒక ఆలోచన లేదు అసలు ఏ ఆలోచనలో లేకుండా అట్లా నిర్మలంగా ఆకాశానికి మీరు ఒక 5 మినిట్స్ చూస్తే చాలా రిలాక్స్ అయిపోతారమ్మా. అది ప్రాక్టికల్గా మీకు ఎక్స్పీరియన్స్ అవుద్ది అది. అట్లా మీరు ఆ విధంగా కానీ చూసుకుంటే ఆ కలర్కి ఎంత ప్రాధాన్యత ఉందా లేదా అనేది మీరే చెప్పగలుగుతారమ్మా. అలాంటి కలర్స్ కనుక మనం ఇంట్లో రంగురంగులు అన్నీ వేసాకన్నా ఒక కలర్ రెండు కలర్ మీరు ఎంచుకుని లైట్ క్రీమ్ కలర్ స్కై కలర్ గ్రీన్ కలర్ కూడా డార్క్ అదే ఇప్పుడు చెప్పాం కదమ్మా డార్క్ అనేది ఎప్పుడూ ఉపయోగించకూడదు, లైట్ కలర్స్ మిక్స్ చేసుకుని చేసుకోవచ్చు అమ్మా. అన్నీ చాలా బాగుంటుంది, మానసిక వికాసం బాగుంటుంది, పెద్దవాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయమ్మా, బాగుంటాయి, పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎంతసేపు ఏది బాగలేదన్నప్పటికీ వాస్తు ఒకటి చెక్ చేసుకుంటూ ఉంటాం, కొంతమంది మన జాతకం ఎలా ఉందో చూసుకుంటూ ఉంటాం. ఇవి తప్ప కలర్స్ కానీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఇవి కూడా మనం అంతగా పట్టించుకుంటూ ఉండము. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇప్పుడున్న కాలాన్ని బట్టి బెడ్రూమ్కి ఒక కలర్ లేకపోతే కిచెన్కి ఒక కలర్ ఇట్లా కూడా వాడుతున్నాం సార్, అది ఓకే అంటారా? అట్లా వాడకూడదు, రకరకాల కలర్స్ వాడకూడదు. మీరు ఏదైనా సరే ఒక్కటి రెండు కలర్స్ ఎంచుకోండి, ఆ రెండు కలర్స్ ఇంటి మీరు ఎక్కడికి వెళ్ళా ఆ రెండు కలర్సే కనపడాలి, అప్పుడు బాగుంటుందమ్మా. రంగురంగులు మీరు అన్ని రంగులు వేస్తే మాత్రం డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. టూ కలర్స్ ఎంచుకోండి, టూ కలర్స్ బెడ్రూమ్స్ ఒక కలర్ హాల్ కిచెన్ ఒక కలర్ వేసుకోవచ్చు అమ్మా, అట్లా చేసుకోవచ్చు. మీరు అవుట్ సైడ్ కావాలంటే మాత్రం మీకు ఏదైనా కావాల్సిన మీకు ఇష్టమైన కలర్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, ఇది ఎలివేషన్ పరంగా. ఇంటి లోపల మాత్రం ఇంటి లోపల నివసించేటప్పుడు మనకి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉండవమ్మా, దాంతోపాటు మీకు గాలి వెలుతురు పుష్కలంగా వచ్చి మంచి కలర్స్ ఉంటే కనుక మంచి అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికి కూడా బాగుంటుందమ్మా, మానసిక వికాసం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, చాలాసార్లు పెద్దగా పట్టించుకోమే మీ కలర్స్ పైన. సడన్గా ఎందుకు మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఇవి కూడా మ్యాటర్ అవుతాయేమోనని, అందుకే ఈ క్వశ్చన్ నేను అడగాల్సి వచ్చింది. బట్ మేబీ చాలామంది ఇప్పుడు వాళ్ళు కలర్స్ మార్చుకునే ప్రాసెస్లోనే ఉంటారు, ఎందుకంటే మనం మారిపోయాము జనరేషన్ బట్టి కాలాన్ని బట్టి ముందుకెళ్తున్నాము. కలర్స్ మార్చుకునే వాళ్ళందరికీ కూడా వారికి ప్రత్యక్షంగా మార్పు తెలుస్తుందమ్మా. తప్పకుండా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.